పార్టీ కార్మిక చట్టాలను మార్చుకోవాలి పని గంటలు పెంచే విధానాన్ని మానుకోవాలి పని గంటలు పెంచే విధానాన్ని మానుకోవాలి 10,000 ఇవ్వాలి ఇవ్వాలి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ కోరికలు 10,000 ఇవ్వాలి ఆదుకోవాలి అసంఘటిత కార్మికులను ఆదుకోవాలి ఆదుకోవాలి అసంఘటిత కార్మికులను ఆదుకోవాలి ఆదుకోవాలి అసంఘటిత కార్మికులను ఆదుకోవాలి సరఫరా చేయాలి అందరికీ రేషన్ కార్డు ఆహారాలు సరఫరా చేయాలి సంక్షేమ బోర్డులు వాళ్ళు దాచుకున్న డబ్బుల్లో నుంచి వాళ్ళకి 10,000 ఇచ్చి సందర్భంలో ఆదుకోవాలని చెప్పని మేము కోరుతూ భవిష్యత్తులో మన పోరాటాలు చేయక తప్పదు ప్రతి పోరాటంతో అనేక విజయాలు సాధించే గనక పోరాట మార్గంలో ప్రజల్ని కార్మికుల్ని శ్రమజీవులందరిని కూడా ఐక్యం చేయడం ద్వారా మాత్రమే మన సమస్యల పరిష్కారం అవుతుంది అని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరందరూ కూడా ఐక్యమత్యతతోటి ఐక్యంగా కార్మిక వర్గాన్ని నడపడం ద్వారా మాత్రమే మన విజయాలు ఆధారపడి ఉన్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు జరిగేటువంటి ప్రధాన అంశం ఏంటంటే ఇవాళ 12 గంటల పని విధానం ఏదైతే మీరు ప్రవేశపెట్టాలనుకుంటున్నారో దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తామన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్మిక వర్గానికి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానీ ప్రభుత్వ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సుప్రీంకోర్టు విధానాల్లో మరి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసిన తర్వాత ఈ కార్మికులకి ఎక్కడ కూడా సంక్షేమ బోర్డు నుంచి ఒక పైసా ఇచ్చిన సందర్భాలు లేవు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 22 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే ఈ మరి ఈ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుండి వెంటనే డబ్బును విడుదల చేసి ప్రతి ఒక్కరు కూడా 10,000 రూపాయలు వారి అకౌంట్లో వేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కామ్రేడ్స్ కాబట్టి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మన సిటీ ఏరియా ప్రధాన కార్యదర్శి ఏరియా కార్యదర్శి కామ్రేడ్ మేడ వెంకటరావు గారు కూడా ఈ సమావేశానికి వచ్చి ఉన్నారు వారు కూడా ఈ కార్యక్రమాన్ని గురించి సందేశం ఇవ్వాల్సి కోరుతా ఉన్నాం